ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధం అవుతుంది అక్టోబర్ ఇరవై మూడున భారత్ తన తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎంతో ఒత్తిడితో కూడుకున్న తొలి మ్యాచ్ లో భారత్ పైచేయి సాధిస్తే ప్రపంచ కప్ ను సునాయసంగా గెలుచుకుంటుందని వ్యాఖ్యానించాడు టీమిండియా ఇప్పుడు మంచి ఫామ్ లో కొనసాగుతుంది జడేజా బుమ్రా వంటి ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాన్ని తీసుకురాలేం కానీ షెమి ఎంపిక సరైన నిర్ణయం సూర్యకుమార్ యాదవ్ హర్షదీప్ సింగ్ లాంటి వారు జట్టులో ఉన్నారు విరాట్ రాణిస్తున్నాడు రోహిత్ గొప్ప సారథి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై తొలి మ్యాచ్ గెలవగలిగితే అది జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది నాతో సహా దేశమంతా టీమిండియా గెలుపును ఆకాంక్షిస్తుందంటూ రైనా వివరించాడు రిషబ్ పంత్ దినేష్ కార్తిక్ ఇద్దరులలో ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు సురేష్ సమాధానం సమాధానమిస్తూ ఇద్దరు జట్టుకు కీలకమేనని అన్నాడు దినేష్ ఇటీవల మ్యాచ్లో గొప్పగా ఆడాడని మరోవైపు పంతులాంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ జట్టుకు అవసరమని తెలిపాడు రెండు వేల ఏడు ట్వంటీ వరల్డ్ కప్లో గౌతమ్ గంభీర్ రెండు వేల పదకొండు పోరులో యువరాజ్ సింగ్ ఎడమచేతి వాటం జట్టుకు అదనపు ప్రయోజనం చేకూర్చిన విషయాన్ని సురేశ్రైనా గుర్తు చేశాడు